ఎస్ఏ మ్యాథ్స్ యాజ్ అందరికీ నమస్తే అండి సో నేను మురళీకృష్ణ తెలుసు కదా ఆక్స్ఫర్డ్ కోచింగ్ సెంటర్ అవనగడ్డ నుండి సో ఇక్కడ మన ఛానల్ మన యాప్ వచ్చింది అందరికీ తెలుసు అది దట్ ఈజ్ లలిత సాయి క్లాస్ రూమ్ సో దీంట్లో సుమిన్ని వీడియోస్ ఆల్రెడీ పెట్టేసామండి ఇంకా వస్తాయి ఇంకా వస్తూనే ఉంటాయి చాలా వీడియోస్ అండ్ కొత్త కొత్త క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి సో టెక్స్ట్లో ఆల్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్స్ ముఖ్యంగా ఇంటర్మీడియట్ నుంచి అన్ని క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ఉంటాయి దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ అండ్ మీకేంటంటే ఏంటంటే ఎంత ఎక్కువ చేయొచ్చు ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ ఏదో సరదాగా మనం ఒక బిజినెస్ అది కాదు సో దాంట్లో మీకు మొత్తం నేర్పాలి అనే ఒకటే మోటివ్తో అన్ని క్వశ్చన్స్ ఇవ్వకండి అందుకని అవకాశం మిస్ చేసుకోవద్దు అలాగే లేట్ చేసుకోవద్దు ఓకే ఎట్టి పరిస్థితుల్లోనే ఇమీడియట్గా మీరు అది ఏ యాప్ తీసుకుంటే సో దట్ విల్ బీ మోర్ యూజ్ఫుల్ అండి ఇప్పటి నుంచి మంచి మంచి చాలా తక్కువ ఎక్కువ టైం ఉంది మీకు సరిపోని టైం ఉంది సో డెఫినెట్గా మ్యాథ్స్ అసిస్టెంట్ కొట్టేయచ్చు ఇన్ని తక్కువ పోస్టులు ఉన్నా అది కూడా చెప్తున్నా నాలుగైదు పోస్టులు ఉన్నా ఇదే కాన్సెప్ట్ మీద ఒక నాలుగైదు క్వశ్చన్స్ ఇచ్చే ఇచ్చి ఇచ్చిన యాప్ కాదు ఇది పిల్లలకి అంతా నేర్చుకోవాలి అనే ఉద్దేశం జాబ్ ఎట్లయినా కొట్టాలనే ఉద్దేశంతో ఇవ్వబడినటువంటి యాప్ అలాగే దీంట్లో ఏంటంటే రకరకాల ట్రిక్స్ ఉంటాయి రకరకాల షార్ట్ వేస్ ఉంటాయి ఓకే అందుకని ఎట్టి పరిస్థితునో మిస్ అవ్వద్దు సో తీసుకోండి ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోవటమే కాదు యాప్ను పర్చేజ్ చేసుకోండి దట్ విల్ బీ మోర్ యూజ్ఫుల్ అండి ఇప్పటికి చాలా యూజ్ఫుల్ యూజ్ అవుతుంది అట్లాగే ఇప్పుడు ఇవాళ దీంట్లో ఏంటంటే దీంతో పాటు చిన్న దీంట్లో డెమో అయ్యే థీమ్ మీద కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను చూడండి అంటే ఎట్లా ఉంటాయి మన ట్రిక్స్ అనేది కూడా మీకు తెలిస్తే మంచిది కదా అందుకోసం అనమాట సో దిస్ ఇట్ సెల్ఫ్ ఏ టెస్ట్ మీ నన్ను నాకు టెస్ట్ అనుకోండి లేకపోతే మీకు డెమో అనుకోండి ఏదన్నా అనుకోండి ఓకే అయితే అశ్రద్ధ చేయొద్దు అసలు లేట్ చేసుకోవద్దు ఇంక నో క్వశ్చన్ ఏది మ్యాథ్స్ కంటెంట్ విషయంలో ఇంతకంటే మంచిగా ఉండే ప్రశ్న లేదు ఓకే ప్రశ్నే లేదు ఓకే వే వేరే మన దాంట్లో ఇది ఉండదు ట్రిక్స్ ఉంటాయి షార్ట్ వేస్ ఉంటాయి షోస్ ఉండదు అది గుర్తుంచుకోండి షో ఉండదు సో దిస్ ఇస్ ట్రిక్స్ అండ్ షార్ట్ వేస్ అండ్ ఈజీ ఎట్లా పట్టుకోవాలి ఆ టైంకి ఫాస్ట్గా యాక్షన్ ఫాస్ట్ యాక్షన్ ఉండాలి అది ఎలా ఉండాలి అంటే మన దగ్గర నేర్చుకుంటేనే అది మనతోనే సాధ్యం రైట్ అట్లాగే మన దగ్గర ఆల్రెడీ మంత్ ఎండింగ్కి క్లాస్ రూమ్ క్లాసెస్ అంటే ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి అది ఒకటి అలాగే ఇవి కాకుండా ఈ యాప్ కాకుండా జూమ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి దానికి కూడా ఎవరైనా కావాలనుకునేవాళ్ళు జూమ్ తీసుకోవచ్చు అంటే జూమ్ క్లాస్ జరగాలి అంటే యాప్ కూడా ఉండాలి యాప్ లేకుండా జూమ్ క్లాస్లో జస్ట్ అది అక్కడ చెప్పడమే నోట్ చేసుకోవటం వీలు అవ్వదు కాబట్టి సో జూమ్ క్లాస్ యాప్ కూడా ఉన్న ఉండి జూమ్ చేరాలనుకునే వాళ్ళు అది దాని దిస్ ఎన ఫీ వన్ థౌజండ్ అది జాయిన్ అయ్యవాలనుకునే వాళ్ళు జారవచ్చు అంటే నాతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ఓకే అతి త్వరలో యాప్లో టెస్ట్లు కూడా స్టార్ట్ చేస్తాం టెస్ట్స్ ఆర్ ఫ్రీ ఫర్ ఆల్ అందరికి పెడతామండి టెస్ట్లు మాత్రం నాట్ ఓన్లీ ఫర్ అవర్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఓకే రైట్ అండి సో బెస్ట్ ఆఫ్ లక్ ఇది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ దిస్ వన్ ఈ మూడి హెచ్వేత అండి సో లిటిల్ బిట్ కష్టమే అయినా ఈ రెండు హెచ్చవేయండి ముందు అది వదిలిపెట్టేసేయండి తర్వాత హెచ్ ఈ రెండు హెచ్ వేసుకోండి చేద్దాము హెచ్వేత అది వేయట్లేదండి లేదండి వేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ చూసుకోండి అండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ కొని ఇది ఓకే ముందు రాస్తున్నాను ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అండి ఎక్స్ స్క్వేర్ రైట్ ఆ తర్వాత ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై ఒమేగా స్క్వేర్ తర్వాత ఎక్స్ ఇంటూ జెడ్ జెడ్ ఎక్స్ ఒమేగా ప్లస్ ఇదిగోండి ఈ రెండు హెచ్ వేసామనుకో ఎక్స్ వై ఒమేగా ప్లస్ వై స్క్వేర్ ఒమెగా క్యూబ్ తర్వాత ప్లస్ వై జెడ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ మూడోది జెడ్ ఒమెగా స్క్వేర్ ఇంటూ జెడ్ ఎక్స్ ఇంటూ ఒమెగా స్క్వేర్ అలాగే జెడ్ వై ప్లస్ వై జెడ్ ఒమేగా పవర్ ఫోర్ అండి ఒమేగా పవర్ ఫోర్ అండి వన్ ఒమేగా నెగా ఎస్ మళ్ళీ ఇంకోసారి ఎందుకు తర్వాత ఇది వస్తే జెడ్ స్క్వేర్ ఒమెగా క్యూబ్ అయిపోయింది తర్వాత ఇది మామూలే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ దట్ ఈజ్ ఓకే ఓకే అండి దిస్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ దీన్ని సింప్లిఫై చేసే అర్థం జాతో చూడండి ఇదిగో ఎక్స్ స్క్వేర్ అండి ఇదిగో వై స్క్వేర్ ఒమేగా క్యూబ్ అంటే వన్నే కదా వై స్క్వేర్ అండి ఇదిగో జెడ్ స్క్వేర్ అండి ఒమేగా క్యూబ్ అంటే వన్ కాబట్టి దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ దట్ ఇన్స్ నెక్స్ట్ చూడండి ఇదిగోండి ఎక్స్ వైతో ఎక్స్వై ఒమేగా స్క్వేర్ ఉంది ఇదిగోండి ఎక్స్వై ఒమేగా ఉంది అంటే దట్ ఈజ్ ఎక్స్ వై ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా కదా చూడు ఉరికే ఇక్కడ రాస్తున్నా నేను ఎక్స్వై ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా కానీ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే మైనస్ వన్ కదండి దీని వాల్యూ అంత మైనస్ వన్ కదా అందుకని డైరెక్ట్గా రాసేద్దాం మైనస్ ఎక్స్ వై ఓకే అలాగే జెడెక్స్ ఇంటూ ఒమేగా ఇదిగో జెడెక్స్ ఇంటూ ఒమేగా స్క్వేర్ మరి జెడెక్స్ కామన్ తీస్తే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ కదా అంటే మళ్ళీ మైనస్ వన్ కదా అంటే మైనస్ జెడెక్స్ తర్వాత ఆ తర్వాత ఇదిగోండి వైజెడ్ ఇంటూ ఒమేగా స్క్వేరు వైజెడ్ ఇంటూ ఒమేగా ఇక్కడ కూడా మైనస్ వైజెడ్ అన్నీ వచ్చేసినాయి దీని వాల్యూ తెలుసుగా మీకు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ జెడ్ ఎక్స్ మైనస్ జెడ్ ఉంటే ఫార్ములా చదువుకుంటాం ఎక్స్ క్యూబ్ ప్లస్ వై వైక్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ సో దీని వాల్యూ ఎంత అయ్యా అంటే ఎక్స్క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ లోయర్ లెవెల్లో వస్తుంది కదా ఆ ఫార్ములా ఓకే అండి దట్ మెన్స్ ఓకే ఇక్కడికి వద్దాం ఇక్కడ ఇక ఈ విడగొట్టుకోవటం అంటే మన పని అయ్యేది కాదండి అందుకే ఆప్షన్స్ ఇచ్చా సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఎక్స్ ఏ రెండు వన్ అనుకున్నాం అనుకోండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కేసు చూసుకోండి అండి ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫస్ట్ ఆప్షన్ కాదు అండ్ బి ఏజ్ ఈక్వల్ బీఈజ్ ఈక్వల్ టు వన్ తీసుకున్నా నేను ఓకేనా జనరల్గా తీసుకునేది కాబట్టి ఇంకా ఏదైనా తీసుకోవచ్చు ఆ గొడవ అంతా ఎందుకని ఇలా తీసుకోవచ్చు ఒకటి జీరో ఏ ఈజీ ఈక్వల్ జీరో అండ్ బీఈక్వల్ టు వన్ తీసుకోండి ఇంక మనకి ఎట్లయినా తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఏబిల వాల్యూ చూద్దాం ప్రతిక్షేపించామనుకోండి ఇక్కడ ఎంత అవుతుంది ఇది జీరో పెట్టాము కదా జీరో వన్ అయితే ఇది వన్ వన్ క్యూబ్ అంటే ప్లస్ ఇదిగోండి జీరో ఇది వన్ పెట్టామనుకోండి చూసుకోండి జాగ్రత్తగా సో దిస్ ఈజ్ బి అంటే వన్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఒమేగా పవర్ సిక్స్ అంటే వన్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే వన్ ఏ అది వన్ ఏ ప్లస్ ఇది జీరో ఇది వన్ పెడతాం కదా ఒమేగా క్యూబ్ అంటే వన్ సో ఆన్సర్ ఇస్ త్రీ ఎక్కడ వచ్చిందో చూసుకోండి జీరో వన్ పెడితే ఇదిగో జీరో వన్ పెట్టామనుకోండి మొదటిది ఎంత వస్తుంది చూడండి వన్నే వస్తుంది అంతే కదా కాబట్టి ఇది కాదు ఇది ఎంత వస్తుంది టూ వస్తుంది ఇది కాదు ఇది ఇక్కడ త్రీ వచ్చింది త్రీ ఇంటూ వన్ జీరో వన్ కదా త్రీ వచ్చింది కానీ అవకాశం ఉంది తర్వాత కూడా ఇది జీరో అవుతుంది ఇది కూడా కాదు సో మన ఆన్సర్ ఏదండి థర్డ్ ఆప్షన్ ఓకే జీరో పెట్టామని సిక్స్ ఇంటూ వన్ ఇంటూ జీరో ఇంటూ జీరో ఇంటూ వన్ అంటే జీరో అవుతుంది కానీ ఇది త్రీ ఇంటూ జీరో ప్లస్ వన్ దట్ ఈస్ త్రీ యువర్ ఆన్సర్ ఈస్ త్రీ ఓకే అండి సో ఒకసారి నోట్ చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఓకే చూడండి ఇవన్నీ మనము మామూలు చేయాలంటే ఎక్స్పాండ్ చేసుకుని అయ్యే పని కాదు ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఆలోచించాలి ఇక్కడ వాల్యూ చూస్తుంటే అన్ని చోట్ల టూ బీ టూ బీ టూ బీ అట్లా ఉంది కదా నేను ఏం చేస్తానంటే ఏఈ ఈక్వల్ టు వన్ బిఈక్వల్ టు హాఫ్ తీసుకుందాం చూడండి ఒకసారి ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అండి బీఈ్ ఈక్వల్ టు హాఫ్ ఏ ఎందుకు తీసుకున్నానంటే ప్లస్ చోట టూ బీ ఉందిగా ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం ఇక అప్పుడు ఎంత అవుతుంది వన్ వన్ టూ బి అంటే హా వన్ కదా వన్ వన్ టూ టూ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ ఇది చూడండి ఇది వన్ను ఇది వన్ను కదా ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే ఎంత ఇది వన్ ఓమెగా స్క్వేర్ ఇది టూ ఇంటూ బి అంటే ఇది కూడా వన్ ఒమేగా ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ వన్ కదా స్క్వేర్ చేస్తే అంత వన్ ప్లస్ ఇక్కడ కూడా అంతే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ స్క్వేర్ చేస్తే వన్ను దిస్ ఇస్ సిక్స్ అండి ఎక్కడ సిక్స్ వచ్చింది ఇక్కడ పెట్టామనుకో టూ పెట్టామనుకుంటూ ఇదిగో ఇది దిస్ ఇస్ ద ఆన్సర్ ఎందుకంటే ట్వెల్వ్ ఇంటూ వన్ ఇంటూ హాఫ్ దాట్ ఇస్ సిక్స్ సో యువర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ అని సింపుల్గా వచ్చిందో చూడండి రైట్ అండ్ ఇది ఈ న్యూమరికల్ వాల్యూస్ రావాలి ఇవి న్యూమెరికల్ వాల్యూస్ రావాలి ఎలా న్యూమరికల్ వాల్యూస్ ఎలా చూడండి ఒకసారి సో న్యూమెరికల్ వాల్యూస్ రావడం వెరీ డిఫికల్ట్ అనిపిస్తుంది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి మీరు ఒకసారి ఎలా అంటే ఏం లేదు ఏదో ఒక వాల్యూ పెడదాం ఏదో ఒక వాల్యూ ఏం పెడదాం అన్నీ వన్ వద్దు లేకపోతే అన్నీ ఒక సేమ్ కాకుండా నేను ఏం చేస్తానంటే ఏ ఈజ్ ఈక్వల్ జీరో బిఈక్వల్ జీరో అండ్ సి సిజిక్వల్ట్ వన్ పెడదాం ఏ ఇజ్క్వల్ జీరో బీఈుక్వల్ జీరో సి సిజిక్వల్ వన్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం ఈ రెండు జీరోలు అండి ఏ జీరో బీ జీరో పైన ఏం మిగిలింది సి వన్ కదా ఒమేగా స్క్వేర్ డివైడెడ్ బై ఇదిగోండి ఏ జీరో బీ జీరో సి అంటే అంత వన్ కదా సి అంటే వన్ ఏ కదా అండి ఒమెగా స్క్వేర్ అంతే దాట్ ఈస్ బై వన్ ప్లస్ ఇక్కడికి వద్దాం ఇది జీరో ఇది జీరో ఇది ఇక్కడ అగైన్ ఒమేగా స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ చూడండి ఈ రెండు జీరోలు అండి సి అంటే వన్ కదా ఒమేగా ఒమేగాను స్క్వేర్ పోయి ఏ మిగులుతుంది నీకు ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా దట్ ఈజ్ మైనస్ వన్ అంతే దట్ ఈజ్ మైనస్ వన్ ఓకే అండి నోట్ చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం